రే మామా శాలరీ పడింది ప్లస్ వీకెండ్ ఈ రోజు మాత్రం ఇచ్చి పడేద్దాం మీరందరూ సాయంత్రం ఇంటికి వచ్చేయండి నేను స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తా అండ్ బాటిల్ తెస్తా ఇచ్చి పడేద్దాం ఓకేనా తౌఫిక్ అన్న అరే నేను మనీ చేస్తా అన్నా ఎరా తౌఫిక్ క్లయింట్ కోడ్ లేదో ఇష్యూస్ ఉన్నాయన్నాడు నీకు మెయిల్ చేశాను ఒకసారి చూసావా అది అబ్బే లేదన్నా ప్రొడక్షన్ లో కూడా ఏదో ఇష్యూస్ వచ్చాయరా నీకు అసైన్ చేశాను అదేనా చూసావా చూస్తాలే అన్నా మన కొత్త ట్రైనీ ఉన్నాడు కదా అదే కొత్తగా జాయిన్ అయ్యాడు కదా ధనరాజ్ మబ్బు అని పిలుస్తుంటాను వాడికి నువ్వు ఇచ్చే కేటీ సెషన్ మీద ఒక అప్డేట్ ఇవ్వమన్నాను ఈ రోజు ఏమైనా ఇవ్వడం కుదురుతుందా ఇస్తాలే అన్నా దానికి బోల్ టైం ఉంది శాలరీ క్రెడిట్ అయిందా ఆ ఏందన్నా ఏదో పార్టీ అని మాట్లాడుతున్నావు సాయంత్రం పార్టీ అవునన్నా అసలు కడుపుకి మందు ఎలా దిగుతుంది చికెన్ ముక్క ఎలా పడుతుంది రా పని చేయకుండా శాలరీ రోజు శాలరీ తీసుకోవడానికి మనసు ఎలా ఒప్పుతుంది తాడు పెరిగినట్టు పెరిగావు కనీసం శాలరీ పడ్డ రోజైనా పని చేయాలన్న ఇంగిత జ్ఞానం లేదురా నీకు అసలు ఆ చేతితోటి శాలరీ ఎలా తీసుకో బుద్ధి అవుతుంది రా బెస్ట్ ఫెలో ఈ రోజైనా పని చేసి ఆ తీసుకుంటున్న శాలరీకి న్యాయం చేయరా అదన్నా ఎందుకంత ఎమోషనల్ అయిపోతున్నావు అంటే నీకేమో గిల్ట్ గా ఉందా శాలరీ తీసుకుంటే పని చేయనందుకు మేనేజర్ మీదే పంచులేస్తే రేపు పొద్దున్న ఆఫీస్ టైంకి పంచింగ్ చేయడానికి నువ్వు ఉండవు గెట్ అవుట్ బ్లడీ నాన్సెన్స్